అలా కూర్చున్నావే? ఇంకెలా కూర్చోని ఏంటి ఆలోచిస్తున్నావు? నాన్న తెలివైన వాడు, నీకు తెలివి, చెల్లికి తెలివి. నేనెందుకమ్మా తెలివి తక్కువగా పుట్టాను? చూడు బాలాజీ, పూర్వం కౌరవ వంశం నశించిపోతోందని సత్యవతీదేవి తన కుమారుడైన వ్యాసుణ్ణి పిలిచి అంబిక ద్వారా ఒక బిడ్డను ప్రసాదించమని కోరింది. సరే తల్లి అన్నాడు. అంబిక గదిలోకి వెళ్లిన ఈ ముసలాన్ని చూసి అంబిక కళ్ళు మూసుకుంది. ఫలితంగా ధృతరాష్ట్రుడు పుట్టాడు. గుడ్డివాడు రాజ్యానికి అనర్హుడు కాబట్టి అంబాలిక ద్వారా మరో బిడ్డను ప్రసాదించమని కోరింది. అలాగేనమ్మా అన్నాడు. అంబాలిక గదిలోకి వెళ్లిన గడ్డాలు మీసాలతో ఉన్న ఈ ముసలాన్ని చూసి అంబాలిక తెల్లపోయింది. ఫలితంగా తెల్లటి పాండురోగంతో ఉన్న పాండురాజు పుట్టాడు. అలాగే మొదటి రాత్రి గదిలోకి వచ్చిన యాత్రలకు బృందావనము కొడైకెనాలు ఏలన పిల్లాడిన సతి చెంతనుండగా స్టెఫినీలింకేలను. లేదు నిలబడ్డా, రెస్పెక్టింగా మాటలు రావేటే. వచ్చు. ఏంటి వచ్చని చెప్పి అడుగు చూస్తున్నావు? అక్కడెవడని ఉన్నాడే? రామరామ రామరామ, ఆడేవుడు మధ్యలో దేవుడండి. దేవుడా? అంటే నీకు మగదేవుళ్ళు తప్ప ఆడదేవుళ్ళు గుర్తుకురాదేటి? చూడే, ఇక మీదటి నువ్వు మగదేవుళ్ళు తలుచుకుని ఉంటే ఊరుకునేది లేదా? ఇవాటనండి, నేనే నీకు మగదేవుణ్ణి. పతి ఏ ప్రత్యక్ష దైవం అన్నారు కదా? అలాగేనండి. అదే ఇప్పుడు కొంచెం లైన్లోకి వచ్చా. అవునా? ఎంతకీ మన ముహూర్తం ఎన్ని గంటలకి? అదే మన చావున ముహూర్తం ఎన్ని గంటలు కానీ? 10:30. అంత ఖచ్చితంగా లే చెప్పు. పంతులు గారు చెప్పారండి. పంతులు చెప్పాడా? అంటే పంతులకి నీకు ఎప్పటి నుండి రన్నింగ్ కనెక్షన్ ఉన్నది అనమాట. అయ్యో, ఇప్పుడే ఆ టైం అయితే నీతో చెప్పాడు, అదేదో నాతో చెప్పచ్చు కదా. ఆ టైంలో మీరు లేరండి. ఏ టైంలో? ఓహో, నువ్వు ఆ పంతులు ఏకంగా కలుసుకున్నప్పుడే నేను కనిపెట్టేశానే. ఇక పెళ్లి పేటల మీద నువ్వు కూర్చున్నప్పుడు ఆ పంతుల్ని చెయ్యి పట్టుకొని క్రికెట్ కామెంటరీ ఇచ్చినట్టుగా టక 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 మంత్రాలు చదివేసి నీ చెయ్యి పిసికేస్తున్నాడు. ఆ నేను కనిపెట్టేశాను. అబ్బే, అదేం కాదండి. మరి ఏంటి కాదు? సరే ఆ పాయింట్ అలా ఉంచు. సెకండ్ పాయింట్ కి వస్తున్నాను. ఆడ అరుంధతి నక్షత్రం చూపిస్తానని ఇద్దరిని బయటికి తీసుకెళ్లి అది కదిగో అదే అరుంధతి నక్షత్రం చూపించాడు. నేను ఆకాశం వైపు చూస్తున్నాడు, ఆడు నీ వైపు చూస్తున్నాడు, నువ్వు ఆడి వైపు చూస్తున్నావు, కరెక్టేనా? నాకు నక్షత్రం కనిపించలేదండి. నాకు మాత్రం కనబడ్డదేటి? కనబడలేదు. నాకు కనబడలేదు, నీకు కనబడలేదు. సరే నీ కనబడినప్పుడు నువ్వు నన్ను అడగాలి కదా. సర్లే, ఆ పాయింట్ అలా ఉంచు. మరో సెకండ్ పాయింట్ అడుగుతాను. అవునే, పెళ్ళిలో నువ్వు పేటల మీద కూర్చున్నప్పుడు పెళ్లికి వచ్చిన ప్రతి మగాడు నిన్నే చూస్తున్నాడేటి, అదేటా మలుపు? పెళ్లి కూతురు అన్నాక అందరూ చూస్తారు కదండి. పెళ్లి కూతురు అన్నాక అందరూ చూస్తారని అందంగా కనిపించేస్తావా? సర్లే, ఆ పాయింట్ ఎలాగుంచు. మూడో పాయింట్కి వస్తున్నాను నేను. ఆ ఫోటోలు తీసినాడు, నువ్వు దీని మీద కూర్చుని దగ్గర నుంచి నీ చుట్టే తిరుగుతున్నాడు. ఈ పోతే ఆ వీడియో కొండుగాడు ఆడేమో భుజం మీద ఒకటి పెట్టుకొని ఓహా నువ్వు బట్టలు మార్చుకుంటున్నప్పుడు కూడా మొత్తం అంతా కవరింగ్ ఇచ్చేసాడు తెలుసా? మీరే కదండి డబ్బులు ఇచ్చి వాళ్ళని పెట్టారు. ఏంటి డబ్బులు ఇచ్చి పెడితే? ఒరే రండిరా, వచ్చి మా ఆవిడని చూపించాల్సినట్టు చూపించాను అని చెప్తానైతే. చీచి అనేది సరిపోద్దేటే. పెళ్లిలో సొన్న యూజేవాడు, డబ్బు లాగించేవాడు, ఇంగ్లాకులు ఇచ్చేవాడు, వంటలు ఉండేవాడు, మొత్తం అందరూ నిన్నే చూస్తున్నారు. నేను తప్ప తల దించుకునే ఉన్నాను కదండి. ఆ దించుకునే ఉన్నావు కానీ దించుకుని ఎవరిని చూస్తున్నావు అని అడుగుతాను. నాన్న, నేనే పరిస్థితిలో ఉన్నానో చూసావుగా నాన్న. మై క్రైమ్, అది ఎందుకు ఏడుస్తున్నావు? మా నాన్న గుర్తొచ్చాడు. ఏ మీ అమ్మ గుర్తుకు రాలేదేటి? పెళ్ళైన తర్వాత మీ నాన్న నీ దగ్గరకు వచ్చి అమ్మా అమ్మా అని నిన్ను వాటేసుకుంటుంటే నువ్వేమో నాన్న నాన్న అని గుండెని బయట వాలిపోయావు కదే. మీరిద్దరూ అలాగుంటే నా మనసు ఎంత బతుకుతుందో నీకు తెలుసు. నిజం. అలా ఆయన వేసిన యక్ష ప్రశ్నలకు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక పిచ్చిదానిలా పడుకుండిపోయాను. ఫలితంగా పిచ్చివాడిలా నువ్వు పుట్టావు బాబు. ఓహో, నా పుట్టుకే చరిత్ర ఉందన్నమాట. Mm-hmm.
ఎవరింటికి రయ్యా నేను? రామకృష్ణ గారి ఇంటికండి. వాళ్ళ అమ్మాయి పెద్ద మనిషి ఏంది కదండి, ఈ ఆడ బంతి భోజనాలండి. బంతి భోజనాలు అయితే ఇంత అడవుడు చేస్తున్నారు? మా ఆవిడ పెళ్లి అయితే తన చేతిలో ఒక అరటిపండు పెట్టినోళ్ళు, నా చేతిలో తమలపాకు పెట్టినోళ్ళు. రామకృష్ణ గారంటే ఊళ్ళో ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా అన్ని పంపిస్తారు. నువ్వు ఎప్పుడన్నా ఎవరికన్నా ఏమన్నా పంపెడితేగా నీకు పంపడానికి. పదండి రా, పదండి పదండి. దత్తుడు గారు పాలు అంపారమ్మా, మల్లప్రాజు గారు కూరగాయలు అంపారమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? మీరు పంపే దాంట్లో ఇయ్యే పాటమ్మా. పాలి గంగాళంలో పోయండి, కూరగాయలు ఇలా పట్టండి. మిల్క్ మిల్క్ నేను ఇంకా పాలు అనుకున్నాలే. అయ్యేంటి పాలు? పాలా? నేను ఇంకా మిల్క్ అనుకున్నాలే. అన్నట్టు ఇళ్ళలో టికెట్టేంటి? ఓసారి పేసి స్మైలీ నీ నోట నా సొట్టెట్ట. అయ్యి బాబా ఇదేంటి? లేకపోతే ఏంట్రా, బాకీ ఉన్నాను కదా అని ఎక్కడ పడితే అక్కడ అడిగా ఉంటే ఫేస్ ప్యాక్ ఆడిచ్చేస్తాను. ఇంటికి వచ్చి అడుక్కో, పారేస్తాను. ఏంటి పడేసేది నా మటను? నేనేమైనా ముస్తున్నా కూర్చున్నా? కాదు బాబు, ఈ వెస్ట్ గోదావరికే వేస్ట్ నా పుత్రుడివి. అలా అన్నావు బాగుంది. ఆగిపోయా బాబు, పోయి ముందు నువ్వు పోసుకో. ముందు నువ్వే వచ్చావు కదా, నువ్వే పోయి. నీది చెంబే కదా, పోయి. నీది మాత్రం గుండు కట్టి బిందే కదా, పోయి. ఆ గోండ చిలక కొట్టేస్తుంది. ఎక్కడ ఏది ఎక్కడ బాబు? బుడు 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 వాళ్ళంటే అంత చిక్కగా ఉన్నాయి. కూర్చొచ్చావా? నువ్వు బిందట్టుకొచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చింది ఇలాంటి ఏదో పని లేవు చేస్తామని. ఇకటే నేనే నయం. ఏం సుందర గారు, మీరు కూడా పాలు తీసుకొచ్చారా? పాడి లేకపోయినా కొనుక్కొచ్చి మరి పోశాడు చెంబుడు పాలు. మీ అన్నయ్య గారు మాత్రం తక్కువేంటమ్మా, ఏదోటి పోయినా బిందడు పాలు అప్పు తెచ్చి మరీ పోశాడు. తప్పుతా మరి, పెద్ద మనిషి అయింది ఎవరనుకుంటున్నా? సయాన నా మేనగోళ్ళు అన్నట్టు బాగోరేమ్మా. ఏంటి ఎక్కడికైనా వెళ్తున్నారా? లేదు. ఏ మరి సోగ్గాళ్ళ ఈ ముస్తాబేమిటి? పేరెంట్ వాళ్ళు వస్తున్నారు కదా. పేరెంట్ వాళ్ళు వచ్చేది మీ అందం చూడటానికి కాదు, మీ అమ్మాయిని ఆశీర్వదించడానికి. మరి ఆవిడ అలా చెప్పింది ఏంటి? ఎవరావిడే? మా ఆవిడ. చాలేండి సంబడం, ఇలాంటి వాటికి తక్కువ లేదు. చూడండి అవధాని గారు ఇంకా రాలేదు, మీరు వెళ్ళి చూడండి. మార్నింగ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, ప్లీజ్ వెయిట్. భాస్కర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. స్టెనోని ఇంటర్వ్యూస్కి వచ్చిన వాళ్ళ అప్లికేషన్ తీసుకుని రమ్మను. స్టెనో మేడం? స్టెనో మేడం? స్టెనోనేనయ్యా, తొందర రమ్మను. 1 అవర్ పర్మిషన్ తీసుకుని బయటికి వెళ్ళింది సార్. సరే పవన్ రమ్మను. పవన్ కూడా 1 అవర్లో వస్తానని బయటికి వెళ్ళారు సార్. ఏదో పని మీద వెళ్ళి ఉంటాడు. ఏం పని మీద? మీ కొడుకుని నా దగ్గర కూడా కవర్ చేస్తే ఎలా? గుడ్ మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏనానా అయిందా నీ టైపింగ్ వర్క్? ఇటు చూసి మాట్లాడు. ఏం డాడీ చాలా టైర్డ్ గా ఉన్నారు, వర్క్ ఎక్కువైందా? దీన్నే అంటారు కవరేజ్ ఆఫ్ ఇండియా అని. మేమెందుకు టైర్డ్ గా ఉంటాం ఆయన? వర్క్ లోడ్ ఎక్కువైంది, తమరు టైర్డ్ గా ఉంటారు. కానీ ఇంతకీ ఆ పిల్ల ఎక్కడా? ఎవరు? అదే ఓ లహరియా, పాపం బాడీ పెయిన్స్ అంటే లీవ్ శాంక్షన్ చేశాను. ఏ తమరికి రాలేదా బాడీ పెయిన్స్? వాళ్ళ కొత్తగా బట్టి బాడీ పెయిన్స్ వచ్చాయి. ఇక మనకు రావడం మొదలెడితే రక్త కన్నీరు సినిమాలో నాగభూషణం లాగా డబ్బులు నాళ్ళకి రావాల్సిన జబ్బు రావా? అసలు నీకు అక్కర్లేని టాపిక్ అంటూ లేదనుకుంటాను.
ఆ భాస్కర్ చూసి నేర్చుకోరా. వీడిని చూసా డాడీ, అదరా నేర్పుదు గాని. నేర్చుకుంటాడా ఈయనే? ఆయనకి నేర్పుతాడా? అసలు ఏంటా నువ్వు, కాస్త లూదిచ్చాను కదని చెప్పి నా కొడుకు అంత చీప్ గా మాడతావేంటి? సార్ ఇంటర్వ్యూకి వచ్చిన ఆ ముగ్గురు ఆడపిల్లని రమ్మను, వన్ అవర్ లో వస్తామని చెప్పి బయటికి వెళ్ళారు సార్. పవన్ బాబు కూడా 1 అవర్ లో వస్తానని బయటికి వెళ్ళాడా? అవును సార్. ఇప్పుడేమంటారు? అండాలకే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.